మెదక్ జిల్లా రామింపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి రామింపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్ హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మెదక్ జిల్లా రామయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేడు ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి రామయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్ హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. 2 సంవత్సరాలు శ్రద్ధగా చదివితే జీవితంలో స్థిరపడవచ్చని, చెడువ్యసనాలకు బానిసలు కాకుండా చదువుపై శ్రద్ధ వహించాలని సీఐ చంద్రశేఖర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. ఇంటర్మీడియట్ విద్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులకు సూచించారు. బాల బాలికలు మహిళల రక్షణ కోసం ప్రభుత్వం షీ టీమ్స్ ఏర్పాటు చేసినందున ఎలాంటి ఇబ్బందులకు గురైనా షీ టీమ్ ను ఆశ్రయించాలని విద్యార్థినులకు సూచించారు. శ్రద్ధగా చదివి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డితో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గుర్తుంటది ఎందుకంటే మనం ఇక్కడ 10th అయిపోయి ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత ఈ ఇంటర్మీడియట్ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం. ఈ 2 సంవత్సరాలు ఏదైతే ఇంటర్మీడియట్ లో మీరు జాయిన్ అయ్యి ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ మీ ఈ 2 ఇయర్స్ మీరు కష్టపడి చదవండి, భవిష్యత్తులో ఉన్నటువంటి వచ్చే రాబోయే మీరు అంటే ఇప్పుడు మీరు నాకు తెలిసి మీరు 18, 19 17 లో ఉంటారు. మీకు రాబోయే 30-40 సంవత్సరాలు ఈ ఇంటర్మీడియట్ లో చదువుకున్న చదువుతోటే ప్రతి బేసిక్ ఇక్కడ అది మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకానమీ ఏముంటే అవి ఆ గ్రూప్స్ అన్ని ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ కు ఇంటర్మీడియట్ అనేది పునాది. నేను మీరంటే నేను ఎప్పుడైనా నాది యాక్చువల్ గా నేను ఒక్కటే ఒక్కసారి తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత వచ్చే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట లో చదువుకున్న చదువు తర్వాత పీజీకి ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ బేస్. ఇంటర్మీడియట్ లో మీరు కష్టపడి చదివితేనే మీ భవిష్యత్తు మొత్తం హ్యాపీగా ఉంటుంది. మాకు అక్కడ ప్లస్ ఫ్యామిలీ క్యారెక్టర్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని పర్ఫెక్ట్ సిటిజన్ కావాలి. నేను ఈ గవర్నమెంట్ విద్యార్థులలో చదువుకున్న ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉండాలంటే ఏదైతే పిల్లలకి క్లాసెస్ టీచర్ చెప్తారో పెద్దలు చెప్తారో అవన్నీ పాటించి అందరూ సత్యవాల మనస్ఫూర్తి కోరుకుంటూ విద్యార్థులు తప్పకుండా పాటిస్తారని అనుకుంటున్నాను. 2 కార్యక్రమాలు నిర్వహించుకుంటాం, ఒకటి ఫ్రెషర్స్ పార్టీ, ఇంకోటి ఫేర్వెల్ పార్టీ. ఆ 2 రోజుల్లో మాకు ఎట్లా ఉంటే డీజే సౌండ్ అనేది అవసరం పడుతుంది.